మన ఊరు మనబడి యాప్లో ఏ విధంగా డేటాను అప్లోడ్ చేయాలి, న్యూ అడ్మిషన్స్ అప్లోడ్ చేయాలి అనే దానికోసం మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మన ఊరు మనబడి అని ఎంటర్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఏపీటీ ఆన్లైన్ లిమిటెడ్ వారు తయారు చేసిన ఈ యాప్ మనకు కనిపిస్తుందండి. ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఈ యాప్ చూసారా 3.61 రేటింగ్లో నియర్లీ 10,000 మెంబర్స్ మన ఇంతవరకు డౌన్లోడ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇది 3 MB మాత్రమే ఉందండి. ఈ యాప్ను మనం ఇన్స్టాల్ చేసుకొని ఈ యాప్ను ఏ విధంగా మనం లాగిన్ అవ్వాలి, యూజర్ ఐడి ఏంటి, పాస్వర్డ్ అనేది ఏంటి క్లియర్గా తెలుసుకుందామండి. అలాగే ఈ యాప్ అనేది 1 నుండి 10వ తరగతి వరకు కొత్త అడ్మిషన్లు ఏవైనా ఉన్నట్లయితే వాటిని మనం ఏ విధంగా నమోదు చేయాలి దాని గురించి మనం తెలుసుకుందామండి. 1వ తరగతి అడ్మిషన్ల నుంచి 10వ తరగతి వరకు ఈ అకాడమిక్ ఇయర్లో కొత్త అడ్మిషన్లను ఏ విధంగా నమోదు చేయాలని దిగుద్దని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ విధంగా నేను డౌన్లోడ్ అయిపోయిందండి, అన్నిటికడ అలౌ చేస్తున్నాను. మరి దానికి కూడా అలౌ చేసిన వెంటనే మనకు యాప్ అనేది ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ 1 యూజర్ ఐడి, 2 పాస్వర్డ్ అండి. అయితే యూజర్ ఐడి అనేది ఏంటి అంటే మన యొక్క స్కూల్ యొక్క డైస్ కోడే యూజర్ ఐడి అండి. కాబట్టి ఇక్కడ ఈ 1లో మనం ఏం చేస్తాము అంటే మన స్కూల్ యొక్క డైస్ కోడ్ను ఎంటర్ చేస్తామండి. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్గా మనం ఏం తీసుకుంటామంటే డిఫాల్ట్ పాస్వర్డ్ అందరికీ కామన్గా admin@4digits of dice code అంటే admin@2812 అనేది తీసుకోవాలండి. ఇక్కడ అడ్మిన్లో ఏ అనేది క్యాపిటల్, మీ అందరికీ తెలిసి ఇది డిఫాల్ట్ పాస్వర్డ్గా ఉంటుంది. ఈ డిఫాల్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మనం ప్రెస్ చేస్తే ఈ విధంగా మళ్ళీ మనకు కనిపిస్తుందండి. ఇక్కడ మళ్ళీ ఎంటర్ యూ డైస్ కోడ్ను ఎంటర్ చేయమంటుంది. అక్కడ మా స్కూల్ యొక్క డైస్ కోడ్ను ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత క్లాస్ ఇన్ విచ్ సీకింగ్ అడ్మిషన్, ఏ క్లాస్లో అడ్మిషన్ మీకు కావాలి అనేది ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ డైస్ కోడ్ నేను ఎంటర్ చేస్తున్నానండి. డైస్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత క్లాస్ ఇన్ విచ్ సీకింగ్ అడ్మిషన్ 1 నుండి 10 వరకు కూడా మనకు ఇందులో అందుబాటులో ఉంది. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 1వ తరగతిలో కొత్తగా చేరే అడ్మిషన్లను ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కాబట్టి నేను 1వ తరగతి తీసుకున్నాను. ఆ 1వ తరగతిలో ఏ విద్యార్థి అయితే అడ్మిషన్ అవుతున్నాడో ఆ విద్యార్థి యొక్క ఆధార్ ఐడిని ఇక్కడ నేను ఎంటర్ చేయడం జరుగుతుంది. ఆధార్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత కింద చూసారా స్టూడెంట్ నేమ్ ఉందండి, ఇక్కడ ఆ విద్యార్థి యొక్క నేమ్ తీసుకోవడం జరుగుతుంది. నేమ్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది ఇక్కడ నేను టైప్ చేస్తున్నానండి. స్టూడెంట్ నేమ్ ఇక్కడ తీసుకుంటున్నాను. స్టూడెంట్ నేమ్ తీసుకున్న తర్వాత మనం డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాం. ఒకటి కూడా తెలుసుకుందామండి వరుసగా ఏంటి ఎంటర్ చేయాలి అనేది. ఇక్కడ స్టూడెంట్ నేమ్ నేను ఎంటర్ చేయడం జరిగింది. 1 ఆధార్ ఐడి, తర్వాత 1 క్లాస్ అండి, తర్వాత ఆధార్ ఐడి, తర్వాత స్టూడెంట్ నేము, తర్వాత DOB, డేటు మంత్ ఇయర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డేటు ఇక్కడ స్లాష్ చిన్న ఐఫెన్ ఇవ్వాలండి, ఐఫెన్ ఇచ్చాం. మంత్ 2 డిజిట్స్ అండి. అలాగే ఇయర్ ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ క్యాస్ట్ అడుగుతుందండి, డేట్ ఆఫ్ బర్త్ తర్వాత క్యాస్ట్ ఎంటర్ చేయాలి. క్యాస్ట్ను ఎంటర్ చేశాను. ప్రీవియస్ క్లాస్, ఆ విద్యార్థి ముందుగా అంగన్వాడీ చదివాడా, డైరెక్ట్ ఎన్రోల్మెంట్ అనేది అడుగుతుంది. అంగన్వాడీ తీసుకున్నాను. అలాగే మీడియం, అలాగే అడ్మిట్ కార్డ్ ఇష్యూడ్ ఆర్ నాట్, అడ్మిట్ కార్డ్ మనం ఇచ్చామా ఇవ్వలేదా, ఎస్ ఆర్ నో అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కింద ఉండే సబ్మిట్ బటన్ మనం ప్రెస్ చేసినట్లయితే సక్సెస్ఫుల్లీ ఎంటర్డ్ అని వస్తుంది. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుని డేటా అంతా, ఆధార్ ఐడి, స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, అలాగే ప్రీవియస్ క్లాస్, మీడియం,
అడ్మిట్ కార్డ్ ఇష్యూడ్ ఆర్ నాట్. ఏ విధంగా మనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ విధంగా 8 కాలమ్స్ అడుగుతుంది వాడికి. అక్కడ 8 కాలమ్స్ అయిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఈ విధంగా ఇన్ఫర్మేషన్ బోర్డు మనకు కనిపిస్తుందండి. డేటా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ ఓకే బటన్ టచ్ చేస్తే మనకు సక్సెస్ఫుల్గా ఆ నేమ్ నేను ఒక అడ్మిషన్ను మన ఊరు మన బడి యాప్లో ఎంటర్ చేయడం జరిగిందండి. ఈ విధంగా మిగిలిన అడ్మిషన్లు పూర్తి చేసుకోవచ్చు. 1 నుండి 10వ తరగతి వరకు కూడా కొత్త అడ్మిషన్లను మనం ఈ విధంగా మన ఊరు మన బడి యాప్లో తప్పనిసరిగా నమోదు చేయవలసి ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.